తిరస్కరించబడటం అనేది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపంలో ఏదో ఒక స్థాయిలో తప్పనిసరిగా జరుగుతుంది. నాకు ఎప్పుడు ఈ యొక్క రిజెక్షన్ అన్నది నేను ఫేస్ చేయలేదండి, నా జీవితంలో నన్ను ఎవరు తిరస్కరించలేదండి అని చెప్పే వాళ్ళని మనం సాధారణంగా మనం చూడం. ఈ అంచు దినాల్లో ఈ యొక్క రిజెక్షన్ అనే వెపన్ని సాతాను చాలా సంతోషంగా ఉపయోగిస్తూ ఉన్నాడు. సో మనుషులందరికీ కూడా ఆయా సందర్భాల్లో ఈ తిరస్కారం పాలైపోవడం అనేది అందరి జీవితాల్లో ఉంటుంది. కానీ అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మన జీవితంలో ఈ యొక్క రిజెక్షన్ అన్నదాన్ని మనం ఫేస్ చేస్తున్నప్పుడు ఆ సమయంలో ఆ సందర్భంతో మనం ఎలా వ్యవహరిస్తున్నాం అన్నదే మన జీవితం అంతటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అందరి జీవితంలో ఈ యొక్క రిజెక్షన్ అనేది ఉంటుంది, కానీ కొంతమంది జీవితంలో వారు ఆ సమయంలో వ్యవహరించిన తీరు వారి జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకోసమనే మనం ఎప్పుడైనా సరే ఈ యొక్క తృణీకారానికి గురైనప్పుడు, మనల్ని ఎవరైనా తక్కువ చూపు చూసినప్పుడు, ఒక విధంగా సింపుల్గా చెప్పాలంటే రిజెక్షన్ అంటే ఏంటంటే, ఎవరో బాగా తెలుసని రమ్మన్నారని చెప్పి వారి ఇంటికి మీరు వెళ్తే తలుపు మీద ఇలా తీసి ఇప్పుడు వచ్చారంటే మేము బిజీగా ఉన్నాం అనుకోండి, తప్పని మేము తలిపేస్తే ఎలా ఉంటుంది, దాన్ని రిజెక్షన్ అంటారు. అటువంటి పరిస్థితిలోకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. అయితే మన స్పందన అందరూ స్పందించేలా ఉండకూడదు, యేసును వెంబడించిన బిడ్డలుగా మన స్పందన ఉండాలి. అయితే కొంతమంది జీవితంలో మనం చూసినట్లయితే ఆ రిజెక్షన్కి కారణం వారుగానే ఉంటారు. ఎందుకోసం అంటే వారు రిజెక్షన్ గ్లాస్ పెట్టుకొని ఎప్పుడు కూడా సమాజాన్ని చూస్తూ ఉంటారు. అటువంటి రిజెక్షన్ గ్లాస్ పెట్టుకున్న వారు, తృణీకారం అనేటువంటి కళ్ళద్దాలు పెట్టుకునేవారు ఎప్పుడు చూసినా వారి ప్రవర్తనలో దాన్ని అలాగే కనిపించుకుంటూ ఉంటారు. సో అందుకోసమని అది కొంతమందిలో క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒక రోజున ఒక ఆమెతో సాధారణంగా ఎవరు మాట్లాడరు, కానీ ఆమె ఎందుకో మంచిగా డ్రెస్సింగ్ వేసుకుని పక్క నుంచి వెళ్తుంటే బాగోదు కదా, ఆమెతో ఒకసారి మాట్లాడదాం అనుకున్నాడు ఒక ఆయన. సో అందుకొని అవకాశం చూశాడు, మేడం యూ లుక్ నైస్ టుడే అని చెప్పి అన్నాడు. అంటే వాట్ అని చెప్పింది, ఈరోజు మీరు చాలా చక్కగా ఉన్నారు, అంటే వారం అంతా నేను సరిగ్గా ఉంటున్నా, అంటే వారం అంతా సోమవారం నుంచి నీకు తినగా కనబడలేదా అని చెప్పి, అలా కాదు మేడం, అంటే మీ ఈరోజు ఎందుకో డ్రెస్సింగ్ చాలా బాగుంది, అంటే వారం అంతా నేను చినిగిపోయిన బట్టలు వేసుకుంటున్నానా మాసిపోయిన బట్టలు వేసుకుంటున్నానా, నా డ్రెస్సింగ్ ఈరోజు ప్రత్యేకంగా ఉందని అంటున్నా, ఏదో పలకరిద్దామని అనుకున్నాను మేడం. సరే నేను టైం ఎంత అని చెప్పాను, అంటే వాచ్ పెట్టుకోలేదని తెలిసి నువ్వు టైం ఎంత నడుతున్నావా, నమస్కారం మేడం వెళ్ళొస్తాను మేడం అనుకుంటూ వెళ్ళిపోయి. ఎందుకోసం అంటే రిజెక్షన్ గ్లాస్, ఆమె ఇతరుల్ని తృణీకరించే పరిస్థితిలో ఉంటుంది. తిరిగి ఆమె ఏమనుకుంటుందంటే, నన్ను అందరూ రిజెక్ట్ చేస్తున్నారు అని చెప్పి అనుకుంటారు. కొన్నిసార్లు మన వ్యవహార శైలి కూడా మనల్ని అనేక మంది రిజెక్ట్ చేయడానికి కారణంగా ఉంటుందని తెలుసుకోవాలి. ఓకే, ఏదైనప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో మనల్ని ఆయా సందర్భాల్లో ఈ యొక్క రిజెక్షన్ అనేది, అంటే తృణీకారం పాలు, అంటే నువ్వు పనికిరావు అన్నట్టుగా మనల్ని తోసేసి పెట్టిన పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, మనం ప్రేమను పొందుకోలేని పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనుషులు మూడు రకాలుగా స్పందిస్తారు. అందులో మొదటి రకాన్ని మనం ఏమిటంటే సమ్ పీపుల్ రిటాలియేట్ అని అంటారు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రతీకారం తీర్చుకుంటారు. ఎప్పుడైతే వారు తిరస్కారానికి గురయ్యారో వారు ప్రతీకారం తీర్చుకునే మనుషుల కింద మారిపోతారు. అది మొదటి రకం. ఈ రోజున మనం చూసినట్లయితే ఉగ్రవాదం కానీ లేకపోతే హింసాత్మకమైన చర్యలు కానీ సమాజంలో జరుగుతున్నప్పుడు దాని గురించి ఎందుకు ఇలా జరుగుతున్నాయని కొంతమంది పరిశోధనలు చేసి చివరికి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే సమాజంలో కొంతమంది రిజెక్షన్ గురవుతారో అటువంటి గుంపులు ఇటువంటి ఉగ్రవాదానికి, సాంఘిక దుశ్చర్యలకు పాల్పొందడానికి, హింసలకి పాల్పడడానికి కారణమవుతారని అన్నారు. నిజంగానే ఊరి బయట ఎక్కడో సమాజానికి దూరంగా అందరి చేత చీ అనుకునే కుటుంబం చేదరించుకునేలాగా వారిని దూరంగా పెట్టేసి అందరూ రిజెక్ట్ చేస్తూ ఉంటే అటువంటి వ్యక్తి కానీ అటువంటి కుటుంబాలు కానీ అందులో నుంచే ఉగ్రవాదులు మనుషుల్ని చూస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారికి సమాజం మీద పగ, నన్ను ఈ సమాజం చీ అంటుంది, నాకు తెలివి లేదనో చదువు లేదనో లేకపోతే అణగారిన వర్గం అనుకుంటుందో ఏమనుకుంటుందో నన్ను రిజెక్ట్ చేస్తారు, మీ అందరి సంగతి చూస్తానని చెప్పి ప్రతీకారం తీర్చుకునే అటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారు. సో అది మొదటి గుంపు. సో ఎప్పుడైతే అందరి జీవితంలో రిజెక్షన్ వచ్చినప్పటికీ కొంతమంది ఏం చేస్తారు అంటే సమాజం మీద ప్రతీకారం తీర్చుకుంటారు. రెండో గుంపు ఏంటంటే తిరస్కరింపబడినప్పుడు వెనుదిరిగిపోతారు. అది రెండో బ్యాచ్. అదేంటంటే సమ్ పీపుల్ రిట్రీట్ వెన్ రిజెక్టెడ్, అంటే కొంతమంది ఎప్పుడైతే వారి జీవితంలో రిజెక్షన్ అనేది వచ్చిందో వెంటనే వారు వెనుదిరిగిపోతూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారంటే, ఇంకెప్పుడు నేను ఈ పని చేయను, ఇంకెప్పుడు నేను వారి దగ్గరికి వెళ్ళను, ఇంకెప్పుడు నేను ఈ విషయమే ఇంకా మాట్లాడను, ఇంకెప్పుడు నన్ను రమ్మని పిలవద్దు, ఇంకెప్పుడు నేను బయటికి కూడా రాను, ఇంకెప్పుడు మరలా ఇటువంటి ప్రయత్నం కూడా నేను చేయను, చాలు బుద్ధొచ్చింది అనుకుంటా కొంతమంది అంటారు. వాళ్ళు ఏంటంటే వారి జీవితంలో వారు చేసిన ప్రయత్నంలో ఎప్పుడైతే రిజెక్షన్ అనేది వచ్చిందో, తృణీకారం లేకపోతే ఎప్పుడైతే తిరస్కరింపబడ్డారో, దాన్ని ఎప్పుడైతే రిజెక్ట్ చేయబడ్డారో, వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంక నేను ఏ పని చేయకూడదు, ఇంకెప్పుడు కూడా నేను దేనికి పనికిరాను అని మైండ్లో ఫిక్స్ అయిపోతారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు వారికి ఇచ్చిన తలాంతుల్ని భూమిలో నేలలో గొయ్యి తీసి పాతి పెట్టేస్తారనమాట. కారణం ఏంటంటే వారికి వచ్చిన రిజెక్షన్తో వాళ్ళు ఆగిపోయారు. సమాజంలో ఎప్పుడు కూడా ఇటువంటి వారు కనిపిస్తూ ఉంటారు. జీవితంలో అందరికీ తిరస్కారాలు వస్తాయి, కానీ కొంతమంది చిన్నదానికి కూడా తట్టుకోలేరు. దాంతో వాళ్ళు ఇంకా బయటికి కనబడకుండా, దేవుని సన్నిధికి రాకుండా, సమాజానికి ఉపయోగపడకుండా
ఏ కొత్త ప్రాజెక్టు కూడా ప్రారంభించకుండా ఆ తిరస్కారం వలన వారు ఏం చేస్తారంటే వెనుతిరిగిపోతారు. ఇంకెప్పుడు కూడా ఒక్కడుగు వారు ముందుకు వేయరు. వారు రెండో రకమైన గుంపు. నేను ఇద్దరు గురించి ఎక్కువ మాట్లాడలేదు, కానీ ఈ మూడో రకమైన గుంపు గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ మూడో రకం వల్ల ఏంటంటే సమ్ పీపుల్ గెయిన్ ఫ్రమ్ రిజెక్షన్. కొంతమంది ఏంటంటే తిరస్కారం నుంచి లాభాన్ని సాధిస్తూ ఉంటారు, లాభాన్ని సంపాదిస్తూ ఉంటారు. ఈ మూడో గుంపుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన విశ్వాసిగా మన జీవితంలో రిజెక్షన్ వచ్చినప్పుడు మనం ఉగ్రవాదుల్లా మారిపోకూడదు, తిరుగుబాటు చేసే వారంగా మారిపోకూడదు, లేకపోతే అక్కడితో మనం ఎప్పుడు ఆగిపోకూడదు. కానీ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు ఏమని కోరుకుంటాడంటే మన జీవితంలో ఆ యొక్క తిరుగుబాటు చేయబడ్డ వ్యక్తి లేకపోతే తిరస్కారం పాలు పొందిన వ్యక్తి సమాజానికి ఒక మూలరాయిగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. సో అందుకోసమనే మన జీవితంలో కొన్నిసార్లు దేవుడే మనల్ని అప్గ్రేడ్ చేయడం కోసం, దేవుడే మనల్ని ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచడం కోసం దేవుడే కొన్నిసార్లు ఆ యొక్క రిజెక్షన్ అన్నది మన జీవితంలో ఒక అనుమతిస్తాడు. కొన్నిసార్లు దేవుని యొక్క డైరెక్షన్ తోటే మనల్ని కొంతమంది తృణీకరించడం అనేది మన జీవితంలో మనం చూస్తాం. దానికి కారణం ఏంటంటే తృణీకరింపబడిన నీతోటే దేవుడు ఒక పెద్ద నిర్మాణాన్ని చేపట్టాలని దేవుడు కోరుకుంటాడు. అందుకని 118 కీర్తనలో ఏమని ఉందో ఒకసారి చూడండి. సామ్ 118:22 నేను చదువుతున్నాను, మీరు చూడండి. 118 కీర్తన 22 వచనం ఏమనుంది, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఈ రాయి ఎవరి గురించో మనందరికీ కూడా తెలుసు. ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడిన మాట అని తెలుసు. అయితే 118 కీర్తన బేస్ చేసి యూదులు ఒక సంఘటన చెప్తా ఉంటారు. అదేంటంటే ఈ 118 కీర్తన రాసిన దానికి సందర్భాన్ని చెప్తూ వాళ్ళు ఏమంటారంటే, సొలొమోను దేవాలయం కడుతున్న సమయంలో ఆ క్వారీ నుంచి ఆ దేవాలయం కావాల్సిన రాళ్ళన్నీ కూడా చెక్కి పంపిస్తున్న సందర్భంలో ఆ రాళ్ళతో ఆ బిల్డర్స్ కడుతున్న సమయంలో ఒక సైజు షేప్ రెండు కూడా డిఫరెంట్గా ఉండే ఒక రాయి వేరేగా ఆ యొక్క ఏరియాకి వచ్చింది. వెంటనే బిల్డర్స్, ఈ రాయి ఎందుకు ఇక్కడికి వచ్చింది, ఇది మనకు అవసరం లేని రాయి, దీన్ని ఎందుకు ఇక్కడ తెచ్చారు, దీని సైజు వేరు షేప్ వేరు, అనవసరంగా దీన్ని తెచ్చారు, ఇది మనకి అడ్డుగా ఉంది, ఇది అవసరం లేని రాయి, దీన్ని ఇక్కడ తొలగించండి, మనకు అడ్డుగా ఉంది కన్స్ట్రక్షన్, కానీ సాల్మన్స్ టెంపుల్ కడుతున్నప్పుడు ఆ రాయిని తీసేమని చెప్పి అడ్డుగా ఉంది అన్నప్పుడు అన్ని రాళ్ళ మధ్యలోంచి ఆ రాయిని దొర్లించుకుంటా తీసుకొని వెళ్ళి దాని కింద ఉన్న కిద్రోన్ వ్యాలీలో ఆ రాయిని దొర్లించి పడేశారు. పడేసిన తర్వాత ఈ యొక్క సాల్మన్స్ టెంపుల్ కట్టడానికి 7 ఇయర్స్ పట్టింది. సో ఇది కడుతున్న సమయంలో చివరికి వచ్చేటప్పటికి మూలరాయి అవసరమైంది. సో కార్నర్ స్టోర్ అవసరమైనప్పుడు కార్నర్ స్టోర్ కావాలి, దీనికి ఎక్కడుంది చూడండి అని చెప్పని క్వారీకి పంపిస్తే వాళ్ళు ఏమొచ్చి కొన్ని సంవత్సరాల క్రితమే పంపించేశాం కార్నర్ స్టోన్, ఇప్పుడు అడగడం ఏంటంటే ఎక్కడ పంపించేశారు, పంపిస్తే ఇక్కడే ఉండాలి కదని వీళ్ళు వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటున్నప్పుడు కొన్ని సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్న కొంతమంది కూలీలకి వెంటనే స్ట్రైక్ అయ్యి అందులో కూలీ అన్నాడు, సార్ అది కొన్ని సంవత్సరాల క్రితం నిజంగానే క్వారీ నుంచి ఆ స్టోన్ వచ్చింది సార్, కాకపోతే మీకు గుర్తుందో లేదో ఇది అడ్డుగా ఉంది, ఇదేంటి సైజు షేపు డిఫరెంట్గా ఉంది, ఇది దీనికి సంబంధించింది కాదు అని చెప్పి మీరు దీన్ని పంపించేమంటే కిద్రోన్ వ్యాలీలో అప్పుడు పడేసాం సార్, ఒకసారి వెళ్దాం రండి అని చెప్పి జనం అందరూ అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ కిద్రోన్ వ్యాలీలో రాళ్ళన్నిటి మధ్యన కొన్ని సంవత్సరాల క్రితం అది ఏంటంటే క్వారీలో మూలరాయి కింద తయారు చేయబడింది, కానీ సమాజం బిల్డర్స్ దాన్ని పనికిరాని రాయి అని అక్కడ పడేశారు. కొన్ని సంవత్సరాల దాకా అది పనికిరాని రాయిగానే ఉంది. ఇవన్నీ ఏవో పెద్ద పనికొచ్చే రాళ్ళకి కనిపించాయి. చివరికి ఆ కిద్రోన్ వ్యాలీ నుంచి ఆ రాయిని మళ్ళా బలవంతంగా జాగ్రత్తగా తీసుకొని వచ్చి కార్నర్ స్టోన్గా ఆ మూలరాతిని దాన్ని స్థాపించినప్పుడు కరెక్ట్గా ఫిట్ అయిపోయింది. ఆ సమయంలో ఈ 118 కీర్తన రాశారని చెప్తారు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి తలకు మూలరాయి ఆయను అని చెప్పి. అయితే ఇది ఎవరి గురించి చెప్పబడింది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు. ఒక మూలరాయిగా ఒక టెంపుల్కి ఒక మూలరాయి ఎలాగైతే ఉందో ఒక నిర్మాణానికి ఒక మూలరాయిగా దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకోవాలని కోరుకుంటాడు. జాగ్రత్తగా వినండి, ఈ యొక్క నిషేధింపబడిన రాయి అనేది యేసుక్రీస్తు ప్రభు అయితే అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు యందు విశ్వాసం ఉంచిన మనం కూడా సజీవమైన రాళ్ళుగా మనం కూడా నిషేధింపబడతాం అన్నది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అయితే ఈ నిషేధింపబడిన రాయి వలె మనం కూడా ఉండాలని దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. సో ఈ తృణీకరింపబడిన ఆయన గురించి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని ఆనాటి సమాజం రిజెక్ట్ చేసింది? ఆయనకి తెలివి లేదనా? ఆయనకి జ్ఞానం లేదనా? ఆయనకి అందం లేదనా? దేనికోసం ఆయన రిజెక్ట్ చేసింది? మనం బైబిల్ చూసినట్లయితే ప్రజలు ఆయన యొక్క బోధకు ఆశ్చర్యపోయారంట. ఏంటి ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, ఇంత గొప్ప జ్ఞానం ఎక్కడిది, సొలొమోను కంటే గొప్ప జ్ఞానంతో మాట్లాడుతున్నాడు, ఎప్పుడు వినని విషయాల గురించి మాట్లాడుతున్నాడు, నిత్యత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఏంటి వింత, ఏంటి వింత, ఏంటి
విచిత్రం. అంతేకాదు, ఆయన చేతుల్లో ఉన్న ఆ యొక్క శక్తి ఏంటి, ఆ అద్భుతం ఏంటి, ఆయన ఎవరినైనా ముట్టుకుంటే గుడ్డి వారికి కళ్ళు వచ్చేస్తుంది, ఆయన ఎవరినైనా ముట్టుకుంటే కుంటి వాడికి నడుకొచ్చేస్తుంది, ఆయన ఎవరినైనా ముట్టుకుంటే చచ్చిపోయిన వాడు లేస్తున్నాడు, ఆయన ఎవరిని ముట్టుకున్న రక్తస్రావం ఆగిపోతుంది, ఆయన చేతుకున్న స్వస్థత వరం ఏంటి, ఆ అద్భుతాలు ఏంటి అని అనుకుంటూ కూడా ఆయన్ని రిజెక్ట్ చేశారంట. ఎందుకు రిజెక్ట్ చేశారో తెలుసా? మార్కు సువార్త 6:2-3 వచనం ఏమనుంది? విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను, ఇతనికి ఇయ్యబడిన ఈ జ్ఞానమెట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అనువారి సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతని సోదరి మనులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై ఏం పడ్డారు, అభ్యంతరపడ్డారు. కారణం ఏంటి? సోషల్ స్టేటస్. ఆయన గొప్ప అద్భుతాలు చేసేవాడు, ఆయన గొప్ప ఆశ్చర్యకరమైన బోధలు చేసిన సర్వశక్తిమంతుడు, కానీ ఆయన ఒక కార్పెంటర్ కుమారుడిగా పుట్టినందుకు గాను ఆ యొక్క సామాజిక స్థితి, సామాజిక హోదా ఆయనకు లేదని ఆయన విషయమై అభ్యంతరపడ్డారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. సో ఆయన ఒక రిజెక్టెడ్ పీస్ కింద మనం బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఆయన తృణీకరింపబడిన వాడును ఆయను అని చెప్పంటుంది. చూసారా ఒకసారి? ఇది చూడండి, కేవలం సమాజం తృణీకరించడం మాత్రమే కాదు, బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? తన సొంత ఇంటి వారు కూడా తనని తృణీకరించినటువంటి సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. ఒక సందర్భం వచ్చినప్పుడు ఆయన పట్టుకున్న జూచరి అని ఉంటుంది, కుటుంబమే ఆయన పట్టేసుకుందాం, వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తున్నారు, నీ బాధ తప్పు నువ్వు తప్పు అన్నటువంటి పరిస్థితి వచ్చింది. చాలాసార్లు చాలామంది బైబిల్లో ఆయన్ని రిజెక్ట్ చేశారు, ఎంతోమంది ఆయన రిజెక్ట్ చేశారు. ఈయన సిలువేయము అన్నప్పుడు ఆనాటి ప్రజలందరూ ఆయన రిజెక్ట్ చేసినట్టు కాదా? ఆనాడు 70 మంది నా శరీరం తిని నా రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కాదంటే, ఆనాటి నుంచి ఆయన ఎప్పుడూ కూడా వెంబడించకుండా ఒక 70 మంది వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. వారందరూ ఆయన రిజెక్ట్ చేయలేదా? జీవితంలో, సమాజంలో ఆయన అద్భుతాలు, మేలులు అన్ని పొందిన వారు కూడా ఆయన రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన సొంత వారు కూడా ఆయన రిజెక్ట్ చేసే సందర్భాలు ఉన్నాయి. ప్రియమైన సహోదరి, సహోదరుడ, జీవితంలో అనేక సార్లు మనం కూడా ఇటువంటి రిజెక్షన్కి మనం కూడా గురవుతాం. చాలాసార్లు మనం కూడా ఇలా తృణీకరింపబడతాం. అది నిజంగా చాలా బాధ కలిగించే విషయంగానే ఉంటుంది. నా జీవితంలో ఇలాంటివి ఎన్నో చూశాను, కానీ ఒక్క విషయం మాత్రం నాతో దేవుడు అనుభవపూర్వకంగా నాకు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? తృణీకారంలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి, రిజెక్షన్లో గొప్ప బ్లెస్సింగ్ ఉంది. అందుకోసమనే మన జీవితంలో అందులో ఉన్న ఆశీర్వాదం యొక్క విలువను మనం గుర్తుంచుకోవాలి. సమాజంలో తృణీకరించడానికి ఏసయ్యలో ఏం తప్పు ఉంది? ఆ మధ్యన ఒక 8 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటాను, మేబీ 3rd క్లాస్ చదువుతున్న ఒక గర్ల్, ఆమెను గురించి ఒక మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆమె ఒక హాస్టల్లో ఉంటుంది, అది HIV పిల్లల హాస్టల్ అనమాట. ఆ పిల్లల కోసం ఉన్న హాస్టల్లో ఆ పాప ఉంటుంది. అక్కడికి మీడియా వాళ్ళు వెళ్ళి ఆ చిన్న పాపని పిలిచి, పక్కకు పిలిచి ఇంటర్వ్యూ చేస్తూ 8 ఇయర్స్ గర్ల్ తను అన్నారు, పాప నీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా, నీ పేరేంటి, నువ్వు ఎక్కడుంటావు, నీకు అక్క అన్న ఎవరు లేరా అని అంటే, నాకు అక్క ఉంది మేడం అని చెప్పి చేతులు కట్టుకొని అనింది. నీకు అక్క ఉందా, ఓకే, మరి మీ మమ్మీ డాడీ, మా అమ్మ నాన్న చనిపోయారు మేడం, వారిద్దరికి HIV వచ్చిందంట, ఎయిడ్స్ వచ్చిందంట, అందుకనే అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు మేడం, చనిపోతే నేను అక్కే ఉండేవారు మేడం, నేను ఇక్కడికి 1 రోజులే అయింది మేడం వచ్చి అని చెప్పండి. ఇప్పుడు దాకా ఎక్కడుండే, మా అక్క దగ్గరే ఉండేదాన్ని మేడం, ఎప్పుడు మా అక్క నన్ను గట్టిగా కౌగులించుకొని బాధపడుకని చాలా ఓదార్చేది మేడం, ఎందుకంటే అమ్మ నాన్న మొన్నే చనిపోయారు, అందుకని ఓదార్చి నేను ఏడుస్తూ ఉంటే కళ్ళు తుడుస్తూ ఉండేది మేడం, నాకు ఆకలేస్తే చేత్తో తినిపించి రాత్రంతా బొజ్జో అని చెప్పి జోకాడుతూ ఉండేది మేడం అని చెప్పండి. మరి ఇక్కడ నువ్వు ఎప్పుడు వచ్చావు అంటే, ఒక 10 రోజుల క్రితం డాక్టర్లు వచ్చి మీ అమ్మ నాన్నకి ఎయిడ్స్ వచ్చి చనిపోయారు కాబట్టి మీకు కూడా పరీక్ష చేయాలని మా ఇద్దరికి పరీక్ష చేశారు మేడం, పరీక్ష చేస్తే అక్కకి HIV లేదంట మేడం, నా అక్కే ఉన్నదంట HIV, అయితే నన్ను హాస్టల్లో జాయిన్ చేయాలని తీసుకొచ్చినప్పుడు నన్ను వేరు చేశారు మేడం, అప్పుడు నాకు ఇక్కడికి హాస్టల్కి వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది, నా బట్టలన్నీ కూడా మా అక్క ఒక బ్యాగ్లో పెట్టి బయట పెట్టింది, హాస్టల్కి వెళ్ళిపోయే ముందు అక్క ఆకలేస్తుంది అక్క నేను వెళ్ళనక్క అని చెప్పి అంటున్నా సరే లేదు నువ్వు వెళ్ళిపోవాలని చెప్పని నన్ను వరండాలో కూర్చోబెట్టి రావి ఆకు తెంపి పెట్టి అందులో అన్నం పెట్టి తిను అని చెప్పింది మేడం. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది మేడం, అంతకంటే ఎక్కువ బాధ కూడా అనిపించింది మేడం. అంటే ఎప్పుడు అనిపించింది కానీ అడిగారు. ఆ తర్వాత నేను హాస్టల్కి నన్ను తీసుకొని వెళ్ళిపోతుంటే అక్క నేను వెళ్ళనక్క అని ఏడుస్తూ ఉంటే దూరంగా నించింది కానీ నా కళ్ళల్లో కన్నీరు కూడా తొడలేదు మేడం, ఎందుకంటే కళ్ళనీళ్ళు తుడిస్తే తనకి కూడా ఎయిడ్స్ వచ్చేస్తుందేమో అని భయపడి నా కన్నీళ్ళు కూడా మా అక్క తోడలేదు మేడం, అప్పుడు నాకు బాధ అనిపించింది మేడం అని చెప్పి 8 సంవత్సరాల పాప ఆ రిజెక్షన్ వలన ఏడవడం మొదలుపెట్టింది. అది ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సొంత వారు రిజెక్షన్ అనేది, సొంత వారే ఆ విధంగా రిజెక్ట్ చేసినప్పుడు అంత బాధగా ఉంటుంది. అది నిజంగా
వర్ణనాతీతం. యేసుక్రీస్తు ప్రభువు ఈ యొక్క రిజెక్షన్కి ఆయన కూడా గురయ్యాడు. ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొంతమంది మూర్ఖుల కింద తయారైపోతారు, నాస్తికుల కింద తయారైపోతారు, ఉగ్రవాదుల కింద తయారైపోతారు, పగ తీర్చుకోవాలన్నట్టుగా ఆలోచిస్తారు. కొంతమంది ఎందుకులే నా బ్రతికింతే, ఎవరికీ అవసరం లేదు, అమ్మకే అవసరం లేదు, కుటుంబంలో ఎవరికీ అవసరం లేదు, ఎందుకు అనుకుంటూ వాళ్ళు కనిపించకుండా పోతారు. ఇంకొంతమంది అయితే ఏం చేస్తారంటే, ఈ రిజెక్షన్ నా జీవితంలో ఏం లేదని, ఏం తక్కువ ఉందని, నేను అందరికంటే తక్కువ వాడినన్నా, ఇది ఎందుకు ఇలా వచ్చిందో చూస్తాను, తప్పనిసరిగా దేవుడు దీన్ని దీవిస్తాడు అనుకుంటూ ముందుకు దూసుకుపోయేవారు కొంతమంది ఉంటారు. అటువంటి వ్యక్తిగా మనం కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఈ యొక్క రిజెక్షన్ అనేది వస్తుంది. లైవ్లో చూస్తున్న మీతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకోసం నాకు విషయం గుర్తుంచుకోండి, గాడ్ సెలెక్ట్స్ వాట్ మ్యాన్ రిజెక్ట్స్. మనుషులు దేన్నైతే తృణీకరిస్తారో దేవుడు దాన్నే స్వీకరిస్తాడు. కనుక ఈ రోజున నిన్ను గనక మనుషులు తృణీకరిస్తే ఒక విషయం గుర్తుంచుకో, నిన్ను దేవుడు బలంగా వాడుకుంటాడు, నిన్ను దేవుడు చాలా ఆశీర్వదిస్తాడు, నిన్ను చాలా గొప్ప చేస్తాడు. లైవ్లో చూస్తున్న వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, బైబిల్లో ఒక అద్భుతమైన సంఘటన చూసుకొని మనం ముగించుకుందాం. ఈ సంఘటన లేయా గురించి మనం చూస్తాం. ఆదికాండం 29:31. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరచెను. చాలు, ఏమనుంది? లేయా ద్వేషింపబడుట ఎవరు చూశారంట? యెహోవా చూసి, దేవుడు చూశాడు. ఎవరు ద్వేషిస్తున్నారు, ఎవరు రిజెక్ట్ చేస్తున్నారు? యాకోబు. యాకోబు తన భర్త లేయాని రిజెక్ట్ చేస్తూ ఉన్నాడనమాట. ఎందుకోసం అంటే, యాకోబు రాహేల్ను ప్రేమించాడు, రాహేల్ను సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ లాబాను ఏంటి మోసం చేసి లేయాని పెళ్లి చేశాడు. ఉదయాన్ని చూస్తే లేయా, లేయా అంటే జబ్బు కండ్లది అని మనకు తెలుసు. అందుకోసమని లేయాను ఇష్టపడేవాడు కాదు యాకోబు. ఎప్పుడు రాహేల్ని చేసుకోవాలనుకున్నాడు. తీరా చూస్తే మామయ్య మోసం చేసి లేయాని చేశాడు. మామయ్య ఏటిది, నేను అడిగింది ఒకటి, నువ్వు ఇచ్చింది ఒకటి అంటే, అది కాదు బాబు, పెద్ద అమ్మకి పెళ్ళి అవ్వకుండా చిన్న అమ్మకి చేస్తే బాగుంటుంది, అందుకోసమని కళ్ళు మూసి జల్ల కొట్టేశాను అని చెప్పినట్టుగా లేయాని అప్పగించాడు. సో దాంతో ఏంటి మళ్ళీ అంటే, ఇంకొక 7 సంవత్సరాలు చేయంటే ఈమె మీద ఇష్టం లేదు, ఆమంటే ఇష్టం, అందుకని ఇంకొక 7 సంవత్సరాలు ఊడిగం మొదలు పెట్టాడు. సో లేయాని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, లేయా ద్వేషింపబడుట యెహోవా చూసి. ఎవరు ద్వేషిస్తున్నారు? భర్త యాకోబు రిజెక్ట్ చేస్తూ ఉంటే అది దేవుడు చూసంట లేయాకి గర్భం తెరిచాడు. దాంతో మొట్టమొదటిగా ఒక బిడ్డ, మగబిడ్డ పుట్టాడు. అందుకని ఆమె ఏమనుకుందంటే, నాకు బిడ్డ పుట్టాడు కనుక నా భర్త నన్ను ప్రేమిస్తాడు అనుకొని రూబేను అని పేరు పెట్టింది. అయినా ప్రేమ లేదు. తర్వాత దేవుడు మరలా గర్భం తెరిచాడు. ఈసారి ఆమె అనుకుంది, దేవుడు నన్ను చూశాడు అందుకే ఇంకొక బిడ్డనిచ్చాడు అనుకొని ఆయనకి షిమ్యోను అని పేరు పెట్టింది. మరలా దేవుడు గర్భాన్ని తెరిచాడు. ముచ్చటగా మూడో వాడు కూడా మగబిడ్డే పుట్టాడు అని చెప్పి, ఈసారి నా భర్త నన్ను హత్తుకుంటాడు అనుకొని, ఈసారన్నా నన్ను చేర్చుకుంటాడు అనుకొని వాడికి లేవి అని పేరు పెట్టింది. అయినప్పటికీ కూడా భర్త దగ్గర నుంచి రిజెక్షన్ ఉంది. ఇప్పుడు 4వసారి దేవుడు గర్భం తెరిచాడు. అప్పుడు ఆమె ఏమనుకుందంటే, నా భర్త ప్రేమించకపోయినా, నా భర్త నన్ను హత్తుకోకపోయినా, నేను దేవుణ్ణి స్తుతిస్తాను అనుకొని యూదా అని పేరు పెట్టింది. యూదా అని పేరు పెట్టింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి ఒకసారి మత్తయి సువార్తలో చూడండి. జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, మత్తయి సువార్త 1:1. యేసుక్రీస్తు వంశావళి అని స్టార్ట్ అవుతుంది. ఎవరు వంశావళి అంట? యేసుక్రీస్తు వంశావళి. ఈ వంశావళిలో 2వ వచనం చూడండి, ఏమనుందో, అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. చూసారండి, యాకోబు ఎవరిని కన్నాడు అంటే యూదాను కనెను అనే మాట వచ్చింది. ఏ లేయనైతే ఈ సమాజం రిజెక్ట్ చేసిందో, ఆ యొక్క తృణీకరింపబడిన లేయా కుటుంబంలోంచి యూదా వచ్చాడు. యూదా గోత్రంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు ఈ లోక రక్షకుడిగా జన్మించాడు. హల్లెలూయా. సో ఇక్కడ ఎంత గొప్ప అద్భుతం అంటే, ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్ వాజ్ బోర్న్ అవుట్ ఆఫ్ రిజెక్షన్. యేసుక్రీస్తు ప్రభు, ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు తృణీకరింపబడిన దానిలో నుండి వచ్చాడు. యూదా గోత్రపు సింహంగా వచ్చాడు. ఒకవేళ నీ భర్త నిన్ను రిజెక్ట్ చేస్తున్నాడా, నీ భార్య నిన్ను రిజెక్ట్ చేస్తుందా, నీ కుటుంబం నిన్ను రిజెక్ట్ చేస్తుందా, దేవుడు దాన్ని చూస్తున్నాడు అనే సంగతి నువ్వు మర్చిపోద్దు. అలాగే రిజెక్ట్ చేస్తున్న వారి సంగతి కూడా దేవుడు చూస్తున్నాడు అనే సంగతి మర్చిపోకూడదు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అయితే ఈరోజు మనం చేయాల్సింది ఏంటి? ఎవరు మనల్ని విడిచిపెట్టినా, ఎవరు మనల్ని రిజెక్ట్ చేసినా, ఎప్పుడు మనసులో గుర్తించుకోవాల్సింది ఒకటే, నిన్నెన్నడూ విడవను ఎడబాయను అని ఆయన చెప్పాడు. సో పాపాత్మురాలైన స్త్రీని కూడా అందరూ రిజెక్ట్ చేసి రాళ్ళతో కొడదామన్నప్పుడు, అమ్మ నిన్నెవరైనా ఏమన్నా అన్నారా, నేను కూడా ఏమన్నమ్మా, ఇంక పాపం చేయకని ఆమెను కూడా చేర్చుకున్నటువంటి గొప్ప ప్రేమ మన యేసయ్యది. సో ఆయన ఎవరిని కూడా రిజెక్ట్ చేయడు. నిన్నందరూ కూడా ఒకవేళ తృణీకరిస్తూ ఉంటే నువ్వు గుర్తుంచుకో, అందరూ రిజెక్ట్ చేసిన దాన్ని దేవుడు స్వీకరిస్తాడు. అందుకోసం అని చెప్పి, నేను నిషేధింపబడ్డాను, నేను తృణీకరింపబడ్డాను, నా బ్రతికింతను నువ్వు ఆగిపోకూడదు,
ప్రభుతో సహవాసం చేస్తూ ప్రభుతో నడుస్తూ ఆ సమయంలో నువ్వు చేయాల్సిందేటో తెలుసా? లేయా ఏం చేసిందో నువ్వు కూడా అదే చేయాలి. ఏం చేసిందామే చూడండి బైబిల్ ఏమనుందో, ఆది కాండం 29:35. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదని అనుకుని యూదా అని పేరు పెట్టాను. చూసారా, ఈసారి యెహోవాను స్తుతించదును అనుకున్నప్పుడు అప్పుడు ఆ స్తుతించదును అనుకున్న దానిలో నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. రూబేన్లో నుంచి రాలేదు, నా భర్త ప్రేమించును అన్న దానిలో చేసే రాలేదు, నా భర్త హత్తుకొనును అన్న దానిలో చేసే రాలేదు, దేవుని స్తుతిస్తాను అన్న దానిలో చేసే వచ్చాడు. అందుకే మన జీవితంలో కూడా ఎప్పుడైతే రిజెక్షన్, నిన్ను ఎప్పుడైతే తృణీకరిస్తున్నారో నువ్వేం చేయాలి తెలుసా? ఇంట్లోకి వెళ్ళి ఫుల్గా దేవుని స్తుతించు. ప్రభువా నీకు వందనాలు అని చెప్పి దేవుని స్తుతించడం మొదలుపెట్టు. ఆ స్తుతిలో నుంచే యూదా గోత్రపు సింహం నీ కొరకు గర్జిస్తాడు, నీ కొరకు జవాబిస్తాడు, నీ జీవితంలో నిన్ను నిలబెడతాడు, నిన్ను గొప్ప చేస్తాడు. అందుకోసం అని చెప్పే రిజెక్షన్ కెన్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్. తప్పనిసరిగా మన జీవితంలో ఈ యొక్క వ్యతిరేకత అనేది, రిజెక్షన్ అనేది మనకి గొప్ప దీవెనకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు ప్రభువా, ఈ రోజున నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. తృణీకారంలోంచి ఎంత గొప్ప ఆశీర్వాదం వస్తుందో మాకు చూపించినందుకు నీకు స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ మాటలు పనిచేయనుగాక, లైవ్లో చూస్తున్న వారి జీవితంలో కూడా ఈ మాటలు పనిచేయనుగాక. మూలకు తలరాయిగా ప్రతి ఒక్కరిని నువ్వు మార్చిపోతున్నందుకు నీకు వందనాలు. ఈ స్తుతి యాగాన్ని, ఈ సందేశాన్ని బట్టి నీ కృతజ్ఞతలను చెల్లిస్తూ మీరే మహిం పొంది ప్రజలందరినీ దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.